మార్టిన్ లీనా అనే కపుల్ని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది వీళ్ళకి కొన్ని రోజుల క్రితమే పెళ్ళైపోయింది ఇద్దరు చాలా ఫన్నీగా ఉంటారు ఒకరోజు లీనా కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది అప్పుడు మార్టిన్ కెమెరా ఆన్ చేసి లీనాని అని వీడియో తీస్తూ ఉంటాడు అప్పుడు ఆమెకి ఒక పేపర్ దొరుకుతుంది అందులో ఆ ఇంట్లో ఇంకో ప్లేస్ లొకేషన్ ఉంటుంది అక్కడికి వెళ్ళాక లీనాకి ఇంకో పేపర్ దొరుకుతుంది ఇదంతా మార్టిన్ ప్లాన్ ఎందుకంటే అతను లేనాకి మ్యారేజ్ యానివర్సరీ సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకుంటున్నాడు లేనా అన్నిటిని ఫాలో చేస్తూ లాస్ట్ లొకేషన్ అయినటువంటి బెడ్రూమ్ కబోర్డ్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూస్తుంది అప్పుడు మార్టిన్ ఫేస్ ఎక్స్ప్రెషన్ మారిపోతుంది అప్పటి వరకు నవ్వుతూ వీడియో తీసిన మార్టిన్ సడన్గా ఆశ్చర్యానికి లోనవుతాడు లీనా చాలా నార్మల్గా ఉంటుంది మార్టిన్ షాక్లో చూస్తూ ఉండిపోతాడు ఎందుకంటే అక్కడున్న గిఫ్ట్ మార్టిన్ తెచ్చింది కాదు అయితే లీనా ఆ కబోర్డ్లో ఉన్న గిఫ్ట్స్ అన్ని మార్టిన్కి ఇస్తూ హ్యాపీ యానివర్సరీ హస్బెండ్ అని చెప్తుంది ఆమె మార్టిన్తో మీరు నా దగ్గర ఏదీ దాచలేరు నేను నిన్న రాత్రి ఆ గిఫ్ట్స్ చూసేశాను అని చెప్తుంది మార్టిన్ సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాడు కానీ అతని ప్లాను ఫెయిల్ అయిపోయింది కాబట్టి మళ్ళీ తనని ఎలాగైనా సరే సర్ప్రైజ్ చేయాలి అనుకుంటాడు ఇదే విషయం గురించి ఆలోచిస్తూ మార్టిన్ ఆఫీస్కి వెళ్తాడు తన భార్యకి ఎలాగైనా ఇంకా మంచి సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకుంటూ ఉంటాడు అదే సమయంలో తన రియల్ ఎస్టేట్ పార్ట్నర్ పాల్ మార్టిన్కి కాల్ చేస్తాడు నిజానికి మార్టిన్ ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేస్తూ ఉన్నాడు ఆ కంపెనీ పాల్ ఫాదర్ థామస్ అలా ఒక విధంగా పాల్ మార్టిన్కి బాస్ కూడా పాల్ మార్టిన్తో బిజినెస్ గురించి కొన్ని విషయాలు మాట్లాడతాడు అప్పుడు మార్టిన్ బన్సల్ మేనేజర్ పదే పదే నాకు ఫోన్ చేస్తున్నాడు బహుశా బన్సల్ నాతో మాట్లాడాలనుకుంటున్నాడేమో అంటాడు అప్పుడు పాల్ నువ్వే ఒకసారి వెళ్ళి అతన్ని మీట్ అయ్యి మాట్లాడు అని చెప్తాడు నిజానికి బన్సల్ కూడా ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఓనర్ వాళ్ళ కంపెనీకి అతను డైరెక్ట్ కాంపిటేటర్ కూడా తర్వాత మార్టిన్ తన టీం పనిలో బిజీ అయిపోతాడు అప్పుడు అతని దగ్గరికి రామ్ అనే జూనియర్ వస్తాడు మార్టిన్ అతనితో చాలా ఓపెన్ గా మాట్లాడుతూ ఉంటాడు అతనితో రామ్ నీకు గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా నువ్వు తనకి సర్ప్రైజ్ ఇవ్వడానికి ఏం గిఫ్ట్ ఇస్తావు అని అడుగుతాడు అప్పుడు రామ్ నేను నా గర్ల్ ఫ్రెండ్కి ఒక వీడియో క్లిప్ అండ్ ఫొటోస్ గిఫ్ట్గా ఇచ్చాను అందులో తనవి చాలా క్యూట్ ఫొటోస్ ఉన్నాయి ఇవన్నీ నేను చాలా రహస్యంగా తీశాను దానికోసం ఏం చేశానంటే నా గర్ల్ ఫ్రెండ్కి తెలియకుండా తన ఫోన్లో హైడ్ అండ్ ఫేస్ అనే యాప్ని ఇన్స్టాల్ చేశాను అలా ఎప్పుడు కావాలంటే అప్పుడు తన ఫోన్ కెమెరాని యాక్సెస్ చేసేవాడిని అని చెప్తాడు అది విని మార్టిన్ వావ్ సూపర్ ఐడియా నేను కూడా లీనాకి ఇలాంటి మంచి గిఫ్ట్ ఇస్తే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది పైగా తనకి తెలియదు నేను తన ఫొటోస్ వీడియోస్ తీస్తున్నానని కాబట్టి ఈ రోజు రాత్రి ఆ పని చేద్దాం అనుకుంటాడు రాత్రి అయిన తర్వాత సైలెంట్గా ఆమెకు తెలియకుండా ఫోన్ తీసుకుని ఆ ఫోన్లో ఆ యాప్ని ఇన్స్టాల్ చేస్తాడు దాన్ని అతని ల్యాప్టాప్కి కనెక్ట్ చేసుకుంటాడు తర్వాత రోజు పోతున్న ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆ యాప్ని టెస్ట్ చేయాలనుకుంటాడు ముందుగా ల్యాప్టాప్లో ఆమె ఫోన్ని యాక్సెస్ చేస్తాడు రోజంతా ఆమె ఫోటోలు తీస్తూ ఆమెను చూస్తూ సంతోషంగా ఫీల్ అవుతాడు సాయంత్రం మార్టిన్ తన పని ముగించుకొని బన్సల్ని కలవడానికి వెళ్తాడు బన్సల్ మార్టిన్తో నాకు తెలుసు ఆఫీసులో నిన్ను ఎవరు పెద్దగా ప్రేమించరు కాబట్టి నువ్వు నాతో పాటు పనిచేయి నీకు మంచిగా డబ్బు కూడా వస్తాయని చెప్తాడు ఎందుకంటే అది అతని కాంపిటేటర్ కంపెనీ మార్టిన్ అందులో పని చేస్తున్నాడు కాబట్టి అక్కడ పని మనిషి తన దగ్గర పనిచేయాలి అని కోరుకుంటున్నాడు అతను చెప్పింది విన్న తర్వాత మార్టిన్ సమాధానం చెప్పడానికి ఒక్క నిమిషం సమయం కూడా తీసుకోడు అతని ఆఫర్ని అప్పుడే అక్కడే రిజెక్ట్ చేస్తాడు అతను అలా ఎందుకు చేశాడో కారణం కూడా చెప్తాడు నిజానికి మార్టిన్ ఫాదర్ పాల్ ఫాదర్ ఇద్దరు కలిసి జాబ్ కోసం వెళ్ళారు వాళ్ళకి జాబ్ కూడా దొరికింది కొన్ని రోజుల తర్వాత మా మదర్ యాక్సిడెంట్లో చనిపోయింది అప్పటి నుంచి మా నాన్నగారు చాలా డల్ అయిపోయారు అప్పుడు థామస్ అంకులే నన్ను చూసుకున్నారు మా ఫాదర్ చనిపోయిన తర్వాత కూడా ఆయనే నా మంచి చెడులు చూసుకున్నాడు నా చదువు ఉద్యోగం అన్నీ ఆయన దగ్గరుండే చూసుకున్నాడు అంతెందుకు నా పెళ్లి కూడా ఆయన వెళ్ళ జరిగింది అందుకే వాళ్ళ కంపెనీని వదిలేయడానికి నేను ఏ ఆలోచన కూడా చేయను అని చెప్తాడు తర్వాత మాటిని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడు బన్సల్ నువ్వు ఇప్పుడు చేసిన తప్పుకు ఫ్యూచర్లో చాలా బాధపడుతూ ఉంటాడు అయినా కూడా మార్టిన్ తన మాటలు వినిపించుకోకుండా వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళిన తర్వాత తను రహస్యంగా తీసిన ఫోటోలని ఎడిటింగ్ చేస్తూ ఉంటాడు తర్వాత రోజు మార్టిన్ మళ్ళీ ఉద్యోగానికి వెళ్తాడు అప్పుడు ల్యాప్టాప్ ఓపెన్ చేసి మళ్ళీ ఆ యాప్ చూస్తూ ఉంటాడు అందులో అతని భార్య మొహం చూడగానే మార్టిన్ ఫేస్ ఎక్స్ప్రెషన్ మారిపోతుంది ఎందుకంటే ఆమె అక్కడ ఎవరో వ్యక్తితో మాట్లాడుతూ ఉంటుంది మార్టిన్ ఆమె ఎవరితో మాట్లాడుతుందో తెలియక టెన్షన్ పడుతూ ఉంటాడు అందులో ఆడియో వినే ఆప్షన్ లేకపోవడం వల్ల అక్కడ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినే అవకాశం లేకుండా పోతుంది కాబట్టి మార్టిన్ లీనాకి ఫోన్లో మెసేజ్లు పంపిస్తాడు ఆమె ఆ ఫోన్ చేతులకు తీసుకుంటున్నప్పుడు బ్యాక్ కెమెరా ఆన్ చేసి అక్కడ ఎవరున్నారో చూడొచ్చు అనుకుంటాడు కానీ అతను అనుకున్న విధంగా జరగదు ఆమె చాలా ఫాస్ట్ ఆ మెసేజ్లకు రిప్లై ఇస్తుంది అప్పుడు మార్టిన్ తన భార్య ఇంకెవరితో అయినా అక్రమ సంబంధం పెట్టుకుందేమో అని చాలా భయపడుతూ ఉంటాడు తర్వాత రాత్రి భోజనం చేస్తున్న సమయంలో రోజంతా ఏం చేస్తామని ఆమెను అడుగుతాడు ఆమె అన్ని విషయాలు చెప్తుంది అయితే ఇంటికి వచ్చిన వ్యక్తి గురించి మాత్రం ఏమీ చెప్పదు తర్వాత రోజు మళ్ళీ మార్టిన్ డ్యూటీకి వెళ్తాడు అప్పుడు కూడా లేనా ఎవరితో మాట్లాడుతూ కనిపిస్తుంది లేనా అతనితో మాట్లాడుతున్నప్పుడు చాలా సంతోషంగా కనిపిస్తుంది అదే సమయంలో మార్టిన్ లేనాకి ఫోన్ చేసి ఒక ఫైల్ గురించి అడుగుతాడు దాన్ని బెడ్రూమ్లో పెట్టాను చూడమని చెప్తాడు ఆమె ఆ ఫైల్ చూడడానికి బెడ్రూమ్లోకి వెళ్తుంది అయితే అక్కడ ఎటువంటి ఫైల్ కనిపించదు అప్పుడు మార్టిన్ నేనే ఇంటికి వచ్చి చూసుకుంటానని చెప్తాడు అప్పుడు ఆమె మొహంలో కంగారు కనిపిస్తుంది ఆమె వెంటనే అక్కడున్న వ్యక్తిని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తుంది అతను వెళ్ళిపోయేటప్పుడు మార్టిన్ బ్యాక్ కెమెరా ఆన్ చేసి అతని కాళ్ళను చూస్తాడు అప్పుడు మార్టిన్ మనసు విరిగిపోతుంది అతను చూసిన దాన్ని బట్టి అతని భార్య తనని మోసం చేస్తుందని చాలా బాధపడతాడు అయితే ఇప్పటి వరకు తను చూసిన వాటన్నిటిని బట్టి అతని భార్య తనను మోసం చేసి వేరే వాళ్ళతో ఉంటుందని అనుకోవడం కూడా తప్పే అయితే అప్పటినుంచి అతనికి రాత్రిపూట నిద్రపట్టదు ఎప్పుడు ఆ వ్యక్తి ఎవరు అని ఆలోచిస్తూ ఉంటాడు అలా తర్వాత రోజు లీనా నిద్రపోతున్నప్పుడు అతని ఇంట్లో అన్ని వైపులా కెమెరాస్ ఫిక్స్ చేస్తాడు అలా ఆ స్పై కెమెరాలో ఆడియో కూడా ఫిక్స్ చేస్తాడు దాని ద్వారా అతను లేనా మాటలు కూడా వినవచ్చు అని అంతేకాకుండా అతను లేనా వాట్సాప్ను కూడా తన ఫోన్లో లాగిన్ చేసుకుంటాడు దాని ద్వారా లేనా ఏ చాటింగ్ చేసినా కూడా దాన్ని అతను చదవగలడు తర్వాత రోజు మార్టిన్ ఆఫీసులో కూర్చుని లేనా వాట్సాప్ చెక్ చేస్తూ ఉంటాడు అప్పుడు ఒక వ్యక్తి దగ్గర నుంచి లేనాకి ఒక మెసేజ్ వస్తుంది అతను నేను ఇప్పుడు ఇంటికి రావచ్చా అని అడుగుతాడు లేనా వెంటనే త్వరగా రమ్మని చెప్తుంది కొంచెంసేపు తర్వాత ఆ వ్యక్తి ఇంటికి వస్తాడు లేనా ఇంట్లో ఒంటరిగా ఉంటుంది ఆ వ్యక్తి లీనాతో చాలా స్వీట్గా మాట్లాడుతూ ఉంటాడు అలా కొంచెంసేపు అక్కడ సమయం గడిపిన తర్వాత వెళ్ళిపోతాడు ఇదంతా చూసిన తర్వాత మార్టిన్ మనసు ఇంకా మొక్కలైపోతుంది తన జీవితంలో ఎవరినైతే తన సర్వస్వాన్ని నమ్మాడో తానే తనని మోసం చేసిందని చాలా బాధపడతాడు అప్పుడు అతను తన పాత రోజులు గుర్తు చేసుకుంటాడు ఇక్కడ సీన్ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోతుంది మార్టిన్ కాలేజీలో లీనాని చూసిన మొదటి రోజు అది కాలేజీలో వాళ్ళిద్దరూ స్నేహంగా ఉన్నారు మెల్లిగా వాళ్ళ స్నేహం ప్రేమగా మారింది కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు మళ్ళీ కలిశారు అప్పుడు వాళ్ళు మళ్ళీ మంచి ఫ్రెండ్స్ అయ్యారు అలా తర్వాత తర్వాత వాళ్ళు పెళ్ళి జరిగింది ప్రజెంట్ సీన్లో మార్టిన్ లీనా ఎక్కడికో వేరే ప్లేస్కి వెళ్ళడం చూస్తాడు అక్కడికి వెళ్ళి ఆమె ఒక వ్యక్తిని కూడా కలుసుకుంటుంది ఆ వ్యక్తి లీనాతో నువ్వు నాతో ఉండాలనుకుంటే నీ భర్తని చంపేయాలి అని చెప్తాడు నువ్వు నీ భర్తని చంపగలవా అని అడుగుతాడు లేనా చంపుతానని అందులో ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్తుంది ఆ మాట విని మార్చిన షాక్కి గురైపోతాడు తర్వాత ఆ వ్యక్తి విషమున్న ఒక ప్యాకేజీని లేనాకి ఇచ్చి ఆ విషాన్ని నీ భర్త తినే ఆహారంలో కలిపి చంపేయమని చెప్తాడు ఒకవేళ ఈ విషయాన్ని తిని కూడా అతను రేపు ఉదయంలోగా చనిపోకపోతే ఈ గన్ను కూడా తీసుకో దీంతో చంపేయమని చెప్తాడు లేనా కూడా అతను ఇచ్చిన గన్ను విషం తీసుకుని ఇంటికి వచ్చేస్తుంది ఆ రోజు రాత్రి మార్టిన్కి ఆ వ్యక్తి లేనా ఇద్దరు కలిసి తనని చంపుతున్నట్లు కలుస్తుంది తర్వాత రోజు లేనా మళ్ళీ ఆ వ్యక్తిని కలవడానికి వెళ్తుందని తెలుస్తుంది అందువల్ల మార్టిన్ ఆమెని ఫాలో చేస్తాడు మార్టిన్ లేనాని ఫాలో చేస్తూ అక్కడికి వెళ్ళిన తర్వాత ఊహించని విషయాలు జరుగుతాయి అక్కడ లేనా ఆ వ్యక్తి మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతుంది అప్పుడు లేనా నేను నా భర్తని చంపలేను అంటుంది అప్పుడు ఆ వ్యక్తికి చాలా కోపం వస్తుంది అయితే లేనా అతని ఇచ్చిన గన్నుతో అతన్ని షూట్ చేసి చంపేస్తుంది చాటుగా నిలబడి ఇదంతా చూస్తున్న మార్టిన్ ఆమెకి ఎదురుగా వచ్చి అసలు ఇదంతా ఏంటి నువ్వేం చేస్తున్నావు అని అడుగుతాడు అప్పుడు లేనా ఏడుస్తూ జరిగిందో మొత్తం మార్టిన్తో చెప్తుంది ఆ చనిపోయిన వ్యక్తి బన్సల్ వ్యక్తి అతను లేనాని బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటాడు ఎందుకంటే బన్సల్ దగ్గర ఒక వీడియో ఉంది అందులో మార్టిన్ ఒక అమ్మాయితో ఉన్నాడు ఆ వీడియో చాలా దారుణంగా ఉంది అయితే ఆ వ్యక్తి బన్సల్ పని చేయడానికి వచ్చుంటాడు కానీ లేనాని చూడగానే అతనికి నచ్చింది అందువల్ల అతను బెదిరించి ఆమెని లొంగ తీసుకోవాలనుకున్నాడు అందుకే లేనా అతన్ని చంపేసింది ఇదంతా విన్న తర్వాత మార్టిన్ లేనా తనని మోసం చేయలేదని అతని పరువు కాపాడేందుకే ఇదంతా చేసిందని తెలుసుకుంటాడు ఇదిలా ఉంటే లీనా ఏ వీడియో గురించి అయితే మాట్లాడుతుందో ఆ వీడియోని మార్టిన్ ఫేక్ అని చెప్తాడు తర్వాత మార్టిన్ లీనాని ఇంటికి వెళ్ళిపోమని చెప్పి తను ఒక్కడే ఆ వ్యక్తి శరీరాన్ని మాయం చేస్తాడు అప్పుడు మార్టిన్కి ఆ వ్యక్తి పేరు సూర్య అని తెలుస్తుంది అతని భార్య మీరా మార్టిన్ కంపెనీలో అకౌంటెంట్ గా పనిచేస్తుందని తెలుస్తుంది సూర్య ఏ ఉద్యోగం చేసేవాడు కాదు అయితే బన్సల్ కోసం గూండాగిరి చేసేవాడు మార్టిన్ సూర్య డెడ్ బాడీని మాయం చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతాడు అప్పుడు లీనా మార్టిన్తో బన్సల్ నీ ఫోన్ హైడెన్ యాప్ ఇన్స్టాల్ చేయమని చెప్పాడు నేను అలానే చేశాను అంటుంది అప్పుడు ఈ స్పై యాప్ ద్వారా మార్టిన్ ఎవరు లైవ్లో చూస్తూ ఉంటారు అయితే ఈ వ్యక్తి ఎవరో మనకి తర్వాత తెలుస్తుంది తర్వాత రోజు సూర్య చనిపోయాడని అతన్ని మార్టినే చంపేశాడన్న విషయం న్యూస్లో వస్తుంది ఎందుకంటే సూర్య భార్య మేరాని మార్టిన్ లవ్ చేస్తున్నాడని అందుకే అతన్ని చంపేశాడని న్యూస్లో వస్తుంది ఇది విన్న తర్వాత మార్టిన్ వెంటనే ఇంటి నుంచి వెళ్ళిపోతాడు ముందు బన్సల్ ఎక్కడున్నాడో తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు ఎందుకంటే అతని దగ్గరికి వెళ్ళి ఈ సమస్యని పరిష్కారం చేయొచ్చని చివరికి మార్టిన్కి బన్సల్ కనిపిస్తాడు అయితే అతను ఊహించని ఒక షాకింగ్ విషయం చూస్తాడు అదేమిటంటే పాల్ బన్సల్తో కలిసిపోయి ఉంటాడు వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్గా ఉన్నారు తర్వాత మార్టిన్ అతని ఇంట్లోకి వెళ్ళి నువ్వు బన్సల్తో ఎందుకున్నావని అడుగుతాడు అప్పుడు పాల్ జరిగింది మొత్తం అతనితో చెప్పేస్తాడు నిజానికి మార్టిన్ ఫాదర్ అస్సాం రావడానికి మూడు వందల కోట్లు తన పేరు మీద పెట్టించుకున్నాడు కానీ పాల్ ఫాదర్ అలా చేయలేకపోయాడు కాబట్టి ఒకరోజు అవకాశం చూసి థామస్ మార్టిన్ ఫాదర్ని చంపేశాడు ఇప్పుడు మార్టిన్ కి వాళ్ళు తనను కూడా చంపేస్తారని తెలిసిపోతుంది అయితే వాళ్ళు ఇప్పటి వరకు తనని ఎందుకు చంపలేదని కూడా అతనికి తెలుస్తుంది అదేమిటంటే మార్టిన్ చనిపోయిన తర్వాత అతని పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం ఒక చర్చికి వెళ్తుంది అందుకే వాళ్ళు మార్టిన్ని వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు సరైన అవకాశం కోసం ఎన్ని రోజులుగా ఎదురు చూస్తున్నారు మార్టిన్కి అన్ని విషయాలు తెలిసినా కూడా సాక్ష్యాలు లేనందువల్ల అతను ఏమీ చేయలేకపోతాడు వీటన్నిటికంటే దారుణమైన విషయం ఏమిటంటే తర్వాత రోజు పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు ఆ తర్వాత ఆరు నెలలు మార్టిన్ జైల్లోనే ఉంటాడు అప్పుడప్పుడు లీనా వెళ్ళి చూస్తూ ఉంటుంది అప్పుడు ఒకరోజు జైలర్ లీనాతో మీ సమయం అయిపోయింది వెళ్ళొచ్చు అంటాడు ఈ మాట వినగానే మార్టిన్ ఆలోచనలో పడిపోతాడు నిజానికి లీనా తన పేరుని లేనా మహాదేవన్ అని చెప్పింది కానీ ఆమె అసలు పేరు లీనా థామస్ అంటే లీనా కూడా తనని కాలేజ్ డేస్ నుంచి మోసం చేస్తుంది మార్టిన్ ఫాదర్ని చంపిన థామస్ కూతురే ఈ లీనా తామసే తన కూతుర్ని మార్టిన్ దగ్గరికి పంపించాడు ఆమె అతన్ని పెళ్లి చేసుకుని భారీగా సగం ఆస్తిని తన సొంతం చేసుకుంటుందని అయితే ఇప్పుడు పూర్తిగా ఆస్తి మొత్తం వాళ్ళ చేతిగా వచ్చేలా బంపర్ ప్లాన్ చేసి వాడిని జైల్లో వేయించారు ఇప్పుడు నిజం బట్ట బయలైపోయింది కాబట్టి లీనా కూడా అతని మొహం మీదే ఇప్పటికిప్పుడు నువ్వు ఈ జైలు నుంచి బయటికి రావు నీ మిగిలిన జీవితం అంతా ఇక్కడే గడపాలి ఎందుకంటే మేము నిన్ను బయటికి రానివం నువ్వు చచ్చిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఆస్తి మొత్తం మాకే వస్తుంది కదా అంటుంది ఆ మాట చెప్పి లీనా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తర్వాత మార్టిన్ చాలా ఎమోషనల్గా ఉంటాడు అతని గుండె ముక్కలైపోతుంది మనసు బరువెక్కిపోతుంది నా అన్న వాళ్ళే నాకు ద్రోహం చేశారని అతనికి రాడట్లేదు ఇప్పుడు అతను అన్ని విధాలుగా ఇరుక్కుపోయాడు తర్వాత ఆరు నెలల తర్వాత కూడా మార్టిన్ జైల్లోనే ఉంటాడు అయితే జైల్లో అతనికి ఒక రౌడీ గ్యాంగ్ లీడర్ పరిచయం అవుతాడు మార్టిన్ అతనికి తన కథ మొత్తం చెప్పి మీరు నాకు సహాయం చేస్తే మీకు వంద కోట్లు నా ప్రాపర్టీ ఇస్తానని చెప్తాడు తర్వాత ఆ లీడర్ తన పవర్ని మనుషులను ఉపయోగించి మార్టిన్ శత్రువుల దాకా చేరుకుంటాడు మూవీ ఎండింగ్లో మార్టిన్ లేనాకి ఫోన్ చేసి హ్యాపీ యానివర్సరీ వైఫ్ నేను త్వరగా బయటికి రాబోతున్నాను అని చెప్తాడు ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్